Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గన్నవరంలో పోటీపై తేల్చేసిన వంశీ 2024 ఎన్నికలలో పోటీపైన టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తేల్చి చెప్పారు. అదే సమయంలో మంత్రులపైన జన సైనికులపై దాడి, అన్స్టాపబుల్లో చంద్రబాబు బాలయ్య వ్యాఖ్యలపైన వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పవన్ తోక పట్టుకుని ఏదాలనుకుంటున్నారని వంశీ వ్యాఖ్యానించారు. మంత్రులపైన దాడిని ఆయన ఖండించారు. 6% ఓటింగ్ ఉన్న జనసేన దాడి చేస్తే, 51% ఓటింగ్ ఉన్న వైసీపీ దాడి చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తన కేడర్ను అదుపులో పెట్టుకోవాలని వంశీ హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీ వాడుకుని వదిలేసిందని వ్యాఖ్యానించారు. రైతుల పాదయాత్రలో పెట్టుబడిదారులు ఉన్నారని విమర్శించారు. రైతులను బెదిరించి అసైన్డ్ భూములు లాక్కున్నారని, దీంతో రైతుల యాత్రకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. తాజాగా అన్స్టాపబుల్ కార్యక్రమంలో చంద్రబాబు బాలయ్య నాటి ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనపై చెప్పిన విషయాలతో వంశీ విభేదించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచానని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. 1994 ఎన్నికలలో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతితో కలిసి ప్రచారం చేశారని 1994 ఆ ఎన్నికలలో టీడీపీ మిత్రపక్షాలు కలిపి 262 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. వారిద్దరినీ ప్రజలు ఆదరించారని వంశీ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. లక్ష్మీపార్వతి కారణంగానే నాడు ఆ నిర్ణయం పార్టీ భవిష్యత్ కోసం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్న వారు సమాధానం చెప్పాలంటూ వంశీ ప్రశ్నలు సంధించారు. టీడీపీ రక్షించడం కోసమే అయితే హరికృష్ణ వేరే పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందన్నారు. అదేవిధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక పార్టీలోకి, పురంధేశ్వరి మరో పార్టీలోకి ఎందుకు వెళ్లారని వంశీ ప్రశ్నించారు. టీడీపీని రక్షించడం కోసం దగ్గుబాటి దంపతులు వేరే పార్టీకి వెళ్లారా అని నిలదీశారు. బాలకృష్ణ అప్పటి వరకు పార్టీలోనే ఉన్నా పార్టీ వ్యవహారాలకు ఎందుకు దూరమయ్యారో చెప్పాలన్నారు. ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వేదిక ద్వారా వివరణ ఇచ్చుకుంటున్నారని వంశీ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలలో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని వంశీ స్పష్టం చేశారు. తాను టీడీపీలో ఉన్న సమయంలోనూ 3-4 గ్రూపులు టీడీపీని రక్షించడం కోసం దగ్గుబాటి దంపతులు వేరే పార్టీకి వెళ్లారా అని నిలదీశారు. బాలకృష్ణ అప్పటి వరకు పార్టీలోనే ఉన్నా పార్టీ వ్యవహారాలకు ఎందుకు దూరమయ్యారో చెప్పాలన్నారు. గన్నవరం వైసీపీ అభ్యర్థిని నేనే అని ప్రజలు నమ్మడం లేదనే ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వేదిక ద్వారా వివరణ ఇచ్చుకుంటున్నారని వంశీ వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలలో గన్నవరం వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని వంశీ స్పష్టం చేశారు. తాను టీడీపీలో ఉన్న సమయంలోనూ 3-4 గ్రూపులు ఉండేవని అన్నారు. ఇప్పుడు తనకంటే ముందు నుంచి వైసీపీలో ఉన్నవారు ఉన్నారని, వారిని కలుపుకుని వెళ్తానని చెప్పుకొచ్చారు. తన పోటీపైన పార్టీలో ఎవరికైనా అనుమానం ఉంటే వైసీపీ అధినాయకత్వంతో మాట్లాడవచ్చని వంశీ తేల్చి చెప్పారు.